डियर डॉक्टर टीवी ना वयस 28 సంవత్సరాలు నా రక్త పరీక్షలో ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉన్నాయని ఉంది ఇది సాధారణమా లేదా ఏదైనా ఆందోళన చెందాల్సిన విషయమా ఇప్పుడు నేను ఏం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి ప్రతి వాళ్ళు కూడా ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని కంగారు పడుతుంటారు ఇప్పుడు మొత్తం జ్వరాల సీజన్ నడుస్తుంది కానీ ఇక్కడ మీరు 24 ఇయర్స్ కానీ మీ ప్లేట్లెట్ కణాలు ఎక్కువగా ఉన్నాయి అన్నారు నార్మల్ ప్లేట్లెట్స్ వచ్చేసి 1.5 లక్షస్ టు 4 లక్షస్ ఉంటాయండి కానీ ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది 4 లక్షలు దాటిందో దాన్ని థ్రాంబోసైటోసిస్ అంటాము దీనికి కారణము సాధారణంగా అనీమియా బ్లడ్ సెల్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు అనీమియా వస్తుంది దీన్ని రియాక్టివ్ థ్రాంబోసైటోసిస్ అంటాము అలాగే ఏదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా అలా ఉండే అవకాశం ఉంది కానీ మీరు చెప్పినట్టుగా ఆ ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువగా ఉంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉంటాయండి అంటే ల్యూకీమియాస్ అని అంటాము అలాంటివి మనం రూల్ అవుట్ చేసుకోవాలి ఓన్లీ సిబిపి టెస్టే కాకుండా ఫర్దర్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది అవసరమైతే బోన్ మారో టెస్ట్ కూడా చేసి చూసి తనకు అంటే మీరు బ్లడ్కి సంబంధించిన వేరే ఏదైనా లోపంతో బాధపడుతున్నారా లేదా అనేది మనకు ఫర్దర్ చేసే టెస్ట్ల ద్వారానే తెలుస్తుంది సో ప్లేట్లెట్ కౌంట్ పెరగడము అంత యంగ్ ఏజ్లో అసలు అంటే తేలిగ్గా తీసుకోవడానికి లేదండి ఖచ్చితంగా మీరు ఒక ఎండి జనరల్ ఫిజిషియన్ కానీ లేదా హెమటాలజిస్ట్ని కానీ కలిసి ఫర్దర్ మీరు దాన్ని టెస్టుల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది